చూడు సిద్ధు, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలన్నా, మనసులో ఉన్న బాధను పోగొట్టాలన్నా ఇదే మందు. పెళ్లికి ముందు మందు, పెళ్లి అయ్యాక మందు, పెళ్లి కాలేదన్న మందే. ధైర్యం పెంచుకోవడానికి ముందు, భయపడుతున్నప్పుడు మందే. రే ఇటివరా, తీసుకో సిద్ధు, తీసుకో తాగు. मंटे पुटिस्तुंदय्या ब्लाको इदि मंचि चेयडमा काकपोते सिद्धुबाबु बाध चूडलेक वाळ्ळ अम्मगारि बाध चूडलेक कोंचें दीनि नुंचि बयटपडिते आवड संतोषिस्तुंदनि ई पनि चेस्तुन्नानु पापं सिद्धु एंतो कष्टपडि भानुमतिनि गेलिपिंचाडु वीळ्ळ अम्मगारु सिद्धु कोसं कष्टपडेवारु ఆవిడకి నా ఒంటి మీద ఉన్న గోల్డ్ మాత్రం ఇచ్చేసినా ఆవిడ బాధ తీరదు. సిద్ధు నవ్వితేనే ఆవిడకి ఆనందం. అందుకే ఈ మందు. ఇంకో గ్లాస్ పట్రా. ఇది కొడి సిద్ధు బాబు, తీసుకో సిద్ధు. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో గోల్డ్ నిలబడకు బాను జీవితం ఎలా అయిపోయిందో చూడు. మీనాక్షి, మీనాక్షి పెద్దమ్మా. ఏంటండి? బాను ఎక్కడ కనబడట్లేదు. లోపల గదిలో ఉండండి. దీపా, ఏంటి ఎక్కడికి బ్యాక్ తో బయలుదేరావు? ఆయన మళ్ళీ ఫోన్ చేశారు అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను. అప్పుడే ఎందుకమ్మా, ఓ 4 రోజులు ఉండేలొచ్చుగా. ఇప్పటికే ఎక్కువ రోజులు ఉన్నాను మావయ్య గారు. అక్క బావగారు వెళ్ళిపోయినా నేను ఉన్నాను, ఇంకా నేను బయలుదేరుతాను. అంటే భాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉంటే తనకి బాగుంటుందమ్మా. అంటే నువ్వు ఉండడం వల్ల సమస్య తీరిపోతుందని కాదు, ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వారు కాబట్టి నువ్వు తనకి ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది. నీ మాటల వల్ల తనకి కాస్త ఊరట కలుగుతుందమ్మా. అందుకే మరో 4 రోజులు ఉండమంటున్నాను. ఉండి ఉపయోగం లేదు కదా మావయ్య గారు. ఎందుకంటే నేను తనకి చెప్పాల్సింది మాటలు కాదు, చేయాల్సింది మీ చేయనివ్వలేదు. మీరేం చేయనివ్వకపోయినా నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకంటే కేవలం బాను కోసమే. లేదంటే నేను మొన్ననే వెళ్ళిపోయేదాన్ని. బాను అంటే నాకున్న నా అభిమానమే నన్ను ఆపింది. అత్తారింట్లో ఆడపడుచు అధికారం చెలాయిస్తుందంటారు, కానీ బాను నా మీద ఎప్పుడు ప్రేమే చూపించింది. ఆప్యాయంగా నోరారా వదినా అని అమ్మని పిలిచినంత ప్రేమగా పిలిచేది. అందుకే నేను గాని రూపక గాని భాను గురించి అంత దూరం ఆలోచించాము. కానీ మీ ఉదాసీనత మమ్మల్ని అడుగు ముందుకు వేయనివ్వలేదు. సరే, ఇంకా చేసేదేం లేదు, నేను బయలుదేరుతాను మావయ్య. ఒక్క నిమిషం మావయ్య గారు. భాను, నేను బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు వదినా? మీ అన్నే ఫోన్ చేశారు భాను వచ్చేయమని. ఆయన నీ పెళ్లికి రాలేకపోయినందుకు ముందు బాధపడినా తర్వాత సంతోషించారు. ఇలా జరిగిన చెల్లి పెళ్లిని కళ్ళతో చూసి దురదృష్టం తనకి పట్టనందుకు
బాధపడుతూనే సంతోషపడ్డారు. నేను వెళ్ళే ముందు నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను బాను. అడగొదనా? ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నావు? వాళ్ళ మీద కేసు వేద్దామంటే మాయ గారు వద్దన్నారు. నువ్వు ఆయనకి సపోర్ట్గా మాట్లాడావు. అంటే మీ అత్తగారికి ఎదురెళ్ళకూడదని నువ్వు నిర్ణయించుకున్నావని మాకు అర్థమైంది. నువ్వావిడికి ఎదురు వెళ్ళినా వెళ్ళకపోయినా పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ బంధాన్ని తెంచేసుకోవాలి. ఏది చేయకుండా ఇలా పుట్టింట్లో ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు మనశ్శాంతిగా ఉండనివ్వరు. ఇది లాయర్గా నేను చెప్పాల్సిన మాట కాదు, ఒక సగటు ఆడపిల్లగా చెప్పక తప్పట్లేదు. ఏ ఆడపిల్లకైనా అన్నదమ్ములు పెళ్లి చేసే వరకు లేదా వాళ్ళకి పెళ్ళయ్యే వరకు తోడుంటారు. తల్లిదండ్రులు వాళ్ళు బ్రతుకున్నంత వరకు తోడుంటారు. కానీ ఆడపిల్ల చచ్చేంత వరకు ఉండాల్సింది మాత్రం అత్తారింట్లోనే. ఇప్పుడు నీ జీవితం ఎటు వెళ్ళాలి అన్నది నిర్ణయించుకోవాల్సింది నువ్వే భాను. నువ్వు కబడ్డీ ప్లేయర్వి. టిపికల్ టైంలో నీ టీంని ఒంటి చేత్తో నడిపించి గెలిపించిన దానివి. నువ్విలా చీకట్లో కూర్చోవడం నాకు నచ్చలేదు. చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీకు తోడుగా ఉండదు. వెలుగులోకి రాబాను. జీవితం అందమైన కళ లాంటిది. ఆ కళ చెదిరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్లే తీసుకోవాలి. నీకు ఎదురైన ఈ పరిస్థితిని నువ్వే తెలివిగా ఎదుర్కోవాలి. ఏం చేస్తావో నిర్ణయించుకో భాను. ఇష్టం లేకపోయినా అత్తారింటికి వెళ్ళి వాళ్ళని నీ దారికి తెచ్చుకుంటావో లేదా నీ మెళ్ళో పడిన ఈ బంధాన్ని ఇక్కడితో వదిలేసుకుని నీకు నచ్చిన వాడినో నిన్ను మెచ్చిన వాడినో పెళ్లి చేసుకుని సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావో నీ ఇష్టం. ఏదైనా మాకు ఫైనల్గా కావాల్సింది, మేము చూడాల్సింది నీ మొహంలో సంతోషమే. నేను వెళ్ళొస్తాను బాను. వెళ్ళొస్తాను మావయ్య గారు. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తాను అత్తయ్య. ఒక నిమిషం సతీ, నువ్వు వెళ్ళి బస్ ఎక్కించరా. అలాగే పెద్దయ్య. అమ్మమ్మా, ఏంటిది? జ్యూసు, ఆరెంజ్ జ్యూసు. అది ఎవరికి? ఇంకెవరికి? ఎక్సర్సైజులు చేస్తున్నాడే నీ కొడుకు, నా ముని మనవడు, వాడికి. ఇలా తీసుకెళ్తే వాడు తాగుతాడా? ఏ, ఎందుకు తాగడు? తీసుకెళ్లేదెవరు? వాడి బామ్మ. పని మనిషి తీసుకెళ్తే తాగడనే అనుమానం వచ్చే ఫ్రెష్గా నా చేతులతో నేనే స్వయంగా తయారు చేసి తీసుకెళ్తున్నాను. వాడు చూసేది తీసుకొచ్చిన చేతుల్ని కాదు, ఈ చేతుల్లో ఉన్నటువంటి గ్లాసుని. ఈ గ్లాసుకి ఏమైంది? శుభ్రంగా కడిగే పోసాను కదే జ్యూసు. అమ్మమ్మా, పని మనిషి పాతదా జ్యూస్ ఫ్రెష్దా అని కాదు, ఆ గ్లాసు కొత్తదా లేదా మనం వాడిందా అని. ఓ, అవును కదూ, అన్నీ చేసి అదొక్కటి మర్చిపోయాను. ఆ ఒక్కటి చాలు వాడా జ్యూస్ను విసిరికొట్టడానికి. ఆయన ఇదేం చోద్యమే తల్లి? నా 80 ఏళ్ల వయసులో నేనెప్పుడూ ఇలాంటి మనిషిని చూడలేదే. ఎవరైనా వాడింది మళ్ళీ వాడనంటే ఎలాగే? అలాగే పెరిగాడమ్మ వాడు. వాడు ఉపయోగించేది ఏదైనా సరే వాడు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటాడు. అది చిన్నదైనా పెద్దదైనా వాడి కోరిక నెరవేర్చాల్సిందే. ఇప్పటికిప్పుడు కొత్త గ్లాస్ అంటే ఎలాగే? ఎక్కడి నుంచి తెస్తామే? వాడు వచ్చే ముందే వాడి కోసం అని చెప్పేసి కారుతో సహా అన్ని కొత్తవి కొని పెట్టేశాను. ఇదిగో ఈ
గ్లాసులో పోసి తీసుకెళ్ళు. సరే సరేనమ్మా. సరే. ఏంటో వీడి వాళ్ళకు, వీడేమో వీడు వాడినవి ఇంకెవరు వాడకూడదు అనుకుంటాడు. కానీ వీడు పెళ్లి చేసుకున్నదేమో ఆ భానుమతిని, దాన్నెవరూ ప్రేమించలేదా అంటే దాని వెనకే ఆ సిద్ధుగాడున్నాడని ఆ వైశాలి చెప్తుంది. హా ఏంటో. ఒరే మనవడా, 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 ఇదిగోరా. పాతాళ భైరవిలో మాంత్రికుళ్ళా అలా చూడకురా నాయనా, కంగారు వచ్చి గుండె కొట్టుకోవడం మానేస్తుంది. ఇది కొత్త గ్లాసేరా, ఎవరూ వాడింది కాదు. నువ్వు వస్తున్నావని మీ అమ్మ ముందే ఇవన్నీ కొత్తవి తెచ్చిపెట్టిందిరా. అమ్మ అందుకే గొప్పది, అందుకే అమ్మ అంటే నాకు అంత ఇష్టం. కార్తీ, అమ్మ మీద నీకుండే ఇష్టం, మీ చెల్లి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ బాగున్నాయి. కానీ అమ్మాయి పట్ల నీకున్న దృక్పథం నాకు నచ్చలేదు. అమ్మాయి గురించా లేక అమ్మాయిల గురించా నాన్న మీరు అడుగుతుంది? అందరి గురించి నువ్వేమనుకుంటే నాకెందుకురా, ఒక్క అమ్మాయి గురించే నాకు కావాల్సింది. ఎవరు నాన్న? నాకు కొడలుగా మారినా ఈ ఇంటికి ఇంకా రాలేదు కదా ఆ అమ్మాయి గురించి. అది ఇక్కడికి రాదు అని చెప్పేసి మీకు చెప్పాను కదండి. నేను నిన్ను అడగట్లేదు ఊర్మిళ, వీడిని అడుగుతున్నాను. వీడు అమ్మ కొడుకు, వీడికి నేను తండ్రిని, వీడి మీద మన ఇద్దరికి సమానమైన హక్కు ఉంది. కార్తీక్ నువ్వు చెప్పరా, ఒక అమ్మాయి మెడలో తాళి కట్టావు, పెళ్ళయ్యాక రావాల్సిన బాధ్యత ఏమన్నా వచ్చిందా నీకు? జాలేంటి, పెళ్ళేంటి, బాధ్యతలేంటి నాన్న, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? రే కార్తీక్, అమ్మ లేకపోతే జన్మ లేదు, కరెక్టే. కాని భార్య లేకపోతే ఆ జన్మకు సార్థకత ఉండదు. ఎందుకంటే నీ వంశాన్ని గౌరవప్రదంగా ముందుకు నడిపేది భార్యరా. మాకు జరిగింది పెళ్లి కాదు నాన్న, నాకు భార్య లేదు, ఈ ఇంటికి ఇంకా కోడలు రాలేదు. నాన్న నాకు అమ్మ అంటే ప్రేమ, అందుకే అమ్మ చెప్పినట్టే ఆ పెళ్లి చెడగొట్టాను. నువ్వంటే గౌరవం, అందుకే అందరి ముందు నీ మాటకు విలువ తగ్గకూడదని, గౌరవం పోకూడదని ఏదో ఓ బెల్ట్ తెచ్చి నా పెట్టుకి కడుతున్నానని, మీరు పెళ్ళామంటున్న ఆ అమ్మాయి మెళ్ళో ఓ ఎల్లో థ్రెడ్ కట్టాను. షీఈస్ జస్ట్ ఎ టాయ్ ఫర్ మీ. నాకు తను భార్య ఎప్పటికీ కాలేదు, అమ్మకిష్టం లేకుండా ఇంటికి రాలేదు, నా పెళ్ళాన్ని నేనే వెతికి తెచ్చుకుంటాను. వావ్, అన్నయ్య నువ్వు నిజంగా చాలా టిపికల్ క్యారెక్టర్ విరా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అమ్మని దేవత అంటావు, ఇష్టపడతావు, పెళ్ళాన్ని పెళ్ళామే కాదంటావు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడేస్తావు. నువ్వు చాలా గ్రేట్ రా. ఆ భానుమతిని ఇక్కడికి తీసుకురాకుండా దూరంగా పెట్టిన విషయంలో మాత్రం వీడి నాకు చాలా నచ్చేశాడే ఊర్మిళ. ఏమండో ఇప్పటికైనా తెలిసిందా వాడు అమ్మ కొడుకే అని? అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కు తినేవాడు కూడా ఆనందంగా బతికేస్తాడు.
అహంకార అయిన భార్య దొరికితే అదాని అంబానీలు కూడా సన్యాసుల్లో కలవాలి. నీ కొడుకు ఇప్పుడు దొరికింది ఆణిముత్యం. అది వాడు అర్థం చేసుకుంటే వాడి జీవితం బాగుపడుతుంది. లేదంటే చెప్పాను కదా, ఒక మగాడు చెడిపోవడానికి కూడా ఆడదే కారణం అన్నమాట. అది నిజంగా నిజమవుతుంది. ఏమండి సామెతలు చెప్తే సరే అని తలూపేస్తానా? మీరు మంచి అనుకుంటున్నదంతా నేను మంచి అనుకుంటానా? ఒక చెట్టుకి కాసే కాయలన్నీ ఒకేలా ఉండవు కదండి. ఒక ఇంట్లో ఉన్న మనము అంతే. ప్లీజ్ ఊర్మిళ, మనం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసే ముందు మనకి ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోకు. అంటే సామెతలు అయిపోయి శాపాలతో భయపెడదాం అనుకుంటున్నారా? మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళని గుర్తించమంటున్నాను, మనవాళ్లుగా దగ్గరికి తీసుకోమంటున్నాను. మనవాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు అందరూ మనవాళ్లేనండి, కానీ అవసరం అనేది బయటపెడుతుంది. అందులో ఎవరు నిజంగా మనవాళ్ళో, ఎవరు మనల్ని ముంచేవాళ్ళు అనేది. పాతికేళ్ల క్రితమే మీ ఫ్రెండు ఆ వాసుదేవరావు బయటపడిపోయాడు. ఇంకా కొత్తగా గుర్తించాల్సింది ఏమీ లేదు. అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుంది ఊర్మిళ. అసలు మీరు ఏమి చెప్పడానికి ట్రై చేయకండి. ముందు హ్యాపీగా మీ హెల్త్ బాగు చేసుకోండి. పూర్తిగా బాగయ్యాక మీరు చెయ్యడానికి ఏమైనా మిగిలింటే అప్పుడు చెప్పండి. మీరు చెప్పినట్టే నేను చేస్తాను, ఎందుకంటే అప్పటికి అంతా పూర్తయిపోతుంది కాబట్టి. ఆ తర్వాత మనం అందరం హ్యాపీగా ఉంటాం. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెలిసి తెలిసి ఒక మంచివాడికి చెడు చేస్తున్న ఊర్మిళ, ఆ దేవుడు మెచ్చడు. టైము 10:30 అయిందమ్మా. రోజు 8 భోంచేసే అయ్యగారు అమ్మగారు ఇంతవరకు తినలేదమ్మా. ఇప్పటికే నేను చాలాసార్లు పిలిచానమ్మా. ఇంకా బాగుంచేలేదా? ఏంటి నాన్న ఇది, మీరే ఇలా చేస్తే ఎలా? ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అందరికీ మీరే ధైర్యం చెప్పేవారు, అలాంటిది మీరే ఇలా అయిపోతే ఎలా? ఎప్పుడు వచ్చే సమస్య ఇంటి మొత్తానికి వచ్చేది, కానీ ఇప్పుడు నా కూతురుకొచ్చింది. సమస్య వచ్చిందని తిండి మానేస్తే సమస్య తీరిపోతుందా నాన్న? బయట పిట్ట అరుస్తుంది నాన్న, అది చీకట్లో ఉంది, చెట్టు కొమ్మ మీద ఉంది, కానీ పడిపోతానన్న భయం దానికి ఉండదు కదా నాన్న? ఎందుకంటే అది కూర్చున్న కొమ్మ కంటే దాని రెక్కల మీదే ఎక్కువ నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉంటే మనం సమస్యల గురించి బాధపడతామా? అయినా రేపు తెల్లవారాక వచ్చే వెలుగు చూడాలంటే ఈ చీకటిని భరించాలి కదా నాన్న. తప్పదు, చీకటి వచ్చిందంటే వెలుగు రాక మానదు. దీన్ని భరించడానికి సహనం ఉండాలి. ఇది కూడా మీరు చెప్తుంటే నేను విన్నదే. రండి నాన్న, భోంచేద్దాం,
సమస్యలు తీరాలంటే భోజనం మానక్కర్లేదు. చూసావా మీనాక్షి, కాళ్ళ పారాని ఆరకముందే నా కూతురు జీవితం ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే మీరేమీ బాధపడకండి అని కొడుకుల నాకు భరోసా ఇస్తోంది నా బంగారు తల్లి. రండి నాన్న, భోజనం చేద్దాం. అమ్మ నువ్వు కూడా రా. అమ్మా, నా కొడుకుని కలెక్టర్ని చేయి తల్లి. వాడి మనస్సుని భాను మీద నుంచి మళ్ళించు. రామా, అన్నయ్య లేచాడా? ఆ, మన 4 గంటలకు లేచేసరికి అన్నయ్య లేచున్నాడు. రాత్రంతా సరిగ్గా పడుకోలేదనుకుంటా. తల్లి, ఊర్మిళ అత్త వాళ్ళింటికి వెళ్ళడం ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న. మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాకు నాకు భయంగా ఉంది నాన్న. ప్లాన్ చేసి మరీ నీ జీవితాన్ని ఇలా గాల్లో దీపంలో చేసిన ఊర్మిళ నిన్ను కోడలుగా ఒప్పుకుంటుందా, నిన్ను సక్రమంగా కాపురం చేసుకునిస్తుందానని నాకు భయంగా ఉందమ్మా.